నేను నిలబడే వ్యక్తిని, పారిపోయే వ్యక్తిని కాదు. నాకు అవసరం లేదు. సినిమాకి కోట్లు తీసుకునే కెపాసిటీ ఉండి, కోట్లు తీసుకునే సత్తా ఉండి కూడా ఎందుకు నేను సినిమాల్లో వదిలి రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు సరదా కాదు, బాధ్యత. రాజకీయం నాకు బాధ్యత. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సినిమాలో 100 మాటలు మాట్లాడతాం, బయటకు వచ్చి ఏ మూలకి వెళ్ళినా ఒక ఆడపడుచుల సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అలాగే ఉపాధి అవకాశాలు అంటే ఎవరు మాట్లాడతారు? నేను అనుకున్నాను నా స్థాయి వ్యక్తి కూడా ప్రజారాజ్యం పార్టీకి ఓటమికి భయపడి రాజకీయం మనం చేయలేమని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే దుర్మార్గులు, దోపిడీదారులు గెలిచిన వాళ్ళు అవుతారు. వీళ్ళు గెలవకూడదు. శత్రువులకి వెన్ను చూపకూడదు, ముందుండి వెళ్ళాలి. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, మాటలు పడతాం, దాడులు ఎదుర్కొంటాం. కానీ ఈరోజున జనసేన పార్టీయే లేకపోతే ఇప్పుడు మన లిక్కర్ సిండికేట్కి వైఎస్ఆర్సీపీ నాయకులు, మన తెలుగుదేశం నాయకులు కుమ్మక్కై ఎలాగ వాళ్ళు డబ్బులు పంచుకున్నారో మనకి అనకాపల్లి లిక్కర్ సిండికేట్కి. అదే జనసేన కానీ లేకపోయినట్టు ప్రతిదానికి సిండికేట్ అయిపోయే వాళ్ళు ఏ పనులు అవ్వం. జనసేన ఉన్నది ఉత్తరాంధ్ర సమస్యల్ని కానీ, అది మన అనకాపల్లి సమస్యలు కావచ్చు, అలాగే ప్రతిదీ పేరు పేరున ప్రతి సమస్యకి ల్యాండ్ కబ్జాలు కావచ్చు, భూ స్కామ్లు కావచ్చు, ఏదన్నిటికీ నేను అండగా ఎందుకున్నానంటే ఇది నాది, ఈ నేల నాది, ఇది నేను ప్రేమించే నేల. నాకు నేను నాకు అనకాపల్లితో కనెక్షన్ ఏంటి అని అడగచ్చు. నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఈ ప్రాంతం, ఆయన నాకు చాలా, నేను చాలా అభిమానించే వ్యక్తి. అలాగే నేను సినిమాలో ఉన్నప్పుడు పీలా మల్లికార్జునరావు గారు ఉన్నారు, నేను బాబాయ్ అని పిలుచుకునే వ్యక్తి. ఆయన కీర్తి సేవ, ఆయన చనిపోయిన తర్వాత నాకు ఆ బాధతో ఉండిపోయాను. అంటే నాకు ఎప్పుడు కూడా స్థానికంగా, నేను ఇక్కడ పెరిగి, నేను ఇక్కడ చదువుకున్నవాడిని, ఇక్కడ నేను నటనలో ఓనామాలు నేర్చుకున్నవాడిని వైజాగ్లో. సో అందుకే నాకు ఉత్తరాంధ్ర తాలూకు ఆత్మ తెలుసు, ఉత్తరాంధ్ర తాలూకు ఆవేదన తెలుసు. ఇక్కడ మనకు తుమ్మపాల ఫ్యాక్టరీలో ఈరోజుకి జనసేన పోరాట యాత్ర స్టార్ట్ చేస్తే అప్పుడు గుర్తొచ్చింది శ్రీకాకుళం ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి. ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళందరూ చూడటానికి. అంటే అప్పటిదాకా మీకు ఉత్తరాంధ్ర పట్టించుకోలేదు. ఈ రోజున నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి అర్జెంటుగా అమరావతిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మీద సమీక్ష పెట్టారు. ఇప్పుడు ఈరోజు నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అడిగేది ఒకటే, మీరు వెళ్ళి నిజంగా మీకు ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి కానీ ఉండుంటే మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చోండి, అసెంబ్లీలో కూర్చొని నిలదీయండి. ఒక తుమ్మపాల ఫ్యాక్టరీ ఉంది, మీరు 3.5 సంవత్సరాలు వాళ్ళు మూసేస్తుంటే మీరు ఎందుకు చూశారు? మీరు అడగాలి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాలి, మీరు నిలదీయాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని. కానీ అలా కాదు, నన్ను ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఎప్పుడు తెరిపించారు? ఈ లోపల అందరూ చచ్చిపోవాలా? నిండు ప్రాణాలు 17 పోయినాయి అండి, నిండు ప్రాణాలు 17 పోయినాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఒక ఫ్యాక్టరీ మూసేస్తే 10 మంది నిజంగా దారిద్ర్యంతో చచ్చిపోయారు, ఆకలి చావులు, 7 మంది అనారోగ్యం చచ్చిపోయారు. 17 మంది చావులకి తెలుగుదేశం పార్టీ కారణమైంది. ఆ 17 మంది చావులకి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మీరు బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మాట్లాడలేదు. అసెంబ్లీ మీకు పవర్గా మీకు కొట్టుకోవడానికి తప్ప, అక్కడి నుంచి వాకౌట్ చేయడానికి తప్ప, ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి మీ ఇద్దరికి చిత్తశుద్ధి లేదు. అందుకే జనసేన ఉంది, పోరాటం చేయడం. ఒక్క ఎమ్మెల్యే లేడు జనసేనకి, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. కానీ కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, కోట్లాది మంది యువకులు. ప్రజా సమస్యల్ని అలాంటిది మీరు, మీకు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మీకు ఎంపీలు ఉన్నారు. ఒక్కొక్క ఎంపీకి ఎంతంత బద్ధకమో చూడండి. ఒక లెటర్ రాయడానికి రాయలేరు. ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావాలి, 8 ఓవర్ మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రావాలంటే ఒక ఎమ్మెల్యేకి 0 అవర్లో
మా గ్రామంలో ఇప్పుడు ఇదే ఉంది, సెంట్రల్ సంబంధించి మాకు ఈ సమస్యలు ఉన్నాయి. ఒక లెటర్ రాయడానికి వారికి ఓపిక లేదు. ఒక ఎంపీకి ఎంత శక్తి ఉందో నాకు తెలుసు. ఎంపీలు తలుచుకుంటే చాలా చేయగలరు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.